చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు 3 నెలలు 4 నెలలు ఇప్పుడు మేము వచ్చేంత వరకు ఉన్న సిట్ రిపోర్ట్ గాని మా తర్వాత మేము వచ్చిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన సిట్ రిపోర్ట్ గాని వాటి నుంచి జనరల్ గా లీడ్ తీసుకొని మొదలు పెట్టాలి అలాంటిది మాట ఏంటంటే కట్టగట్టి పక్కన పడేసి వీళ్ళు సొంతంగా డిఫరెంట్ లైన్ లో అంటే డిఫరెంట్ అవకాశాలు ఉన్నప్పటికీ ఏమేం అవకాశాలు ఉన్నాయి చూడకుండా ఉదాహరణకు నేను చెప్పింది ఆ రోజు చెప్పింది ఈ రోజు మాకు అనుమానం ఇట్ వాజ్ ఏ పొలిటికల్ డిసిషన్ టు డిమోరలైజ్ అవర్ క్యాడర్ టు డిమోరలైజ్ జగన్ మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందు ఒక సాఫ్ట్ స్పాట్ వివేకానంద రెడ్డి గారు అజాత శత్రువు ఆయన ఊరికి ఇది కాని వాళ్ళు అంత క్రూరంగా ఇచ్చేశారు అప్పట్లో మన టీడీపీ దీనికి సంబంధించిన ఆదినారాయణ రెడ్డి గాని వాళ్ళకు నాలెడ్జ్ ఉంటుంది బీటెక్ రవి ఇలాంటి వాళ్ళని మేము అన్నాం ఎందుకు అవకాశం ఉందంటే అంతకు ముందు ఎవరైతే హాస్పిటల్లో చేరి వాళ్ళ మహేశ్వర రెడ్డి పేర్లు వాళ్ళందరూ వీళ్ళకి కాంటాక్ట్లో ఉండడం వాళ్ళు గ్రూపులుగా కలవడం దానికి ముందు ఒక హోటల్లో ఆదినారాయణ రెడ్డి వాళ్ళు కలవడం అలాగే ఆదినారాయణ రెడ్డిని ఇక్కడ వచ్చి వాళ్ళు కలవడం వీటన్నిటికీ ఆధారాలు దొరికాయి అది ఒకటే అవకాశం ఉంది రెండవది ఎక్కడైతే జరిగిందో ఇంట్లో అక్కడ ఉన్న మనుషులు కానీ లేదా చేసినట్టు ఈరోజు సిబిఐ చెప్తున్న వాళ్ళు కానీ మొత్తం అంతా వివేకానంద రెడ్డి గారికి దశాబ్దాల తరపు ఆయనతో ఉన్నవాళ్ళు ఆయనతో పూర్తి ఆయన కుటుంబంలో భాగంగా ఉన్నవాళ్ళు ఆయన ఎక్కడ మూవ్ అయినా వాళ్ళు చేశారు అంటే దాని వెనక ఉండే అవకాశాలు ఏమున్నాయనేది అటు చూడాలి బ్లేమ్ చేయట్లేదు అల్టిమేట్లీ ఆ హత్య ఘోరంగా జరిగింది అందులోనూ అలాంటి నాయకుడు కోల్పోవడం పార్టీకి నష్టం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను అది నష్టం న్యాయం జరగాలి నీ అసలైన దోషులు పట్టుబడాలనేది ఎవరైనా కోరుకునేది ఆ కోరుకోవడంలో డిఫరెంట్ లైన్స్ ఆఫ్ సస్పిషన్ అవకాశం ఉన్న ఏరియాస్ ఉన్నప్పుడు వీటన్నిటి వైపు చూడకుండా పైగా అంతకుముందు సిట్ రిపోర్ట్స్ను పరిగణలోకి తీసుకోకుండా ఏదైతే వీళ్ళు టీడీపీ చంద్రబాబు నాయుడు కోరుకునే లైన్ ఏది ఉందో దానివైపే తోయడం అనేది పనిగా సిబిఐ కింది స్థాయి అధికారులు డే వన్ నుంచి మొదలు పెట్టారనేది స్పష్టంగా కనిపిస్తుంది ఆ దర్యాప్తు సిబిఐ దర్యాప్తు అనేది కింద ఈ అధికారులు ఎవరున్నారో వాళ్ళు ఒక నిష్పక్షపాతంగా జరగకపోవడం అటుంచి ఒకవైపు తీసుకెళ్ళి దోషులు వీళ్ళు అని చెప్పే ప్రయత్నం దానికి తగినట్టే కల్పితమైన ఇవన్నీ క్రియేట్ చేయడం వాంగ్మూలాలను మార్చి వీళ్ళు చెప్పినవి చెప్పనివి రాసి అవి తెచ్చి ఈనాడు జ్యోతి లాంటి పబ్లిక్ అదే మీడియా ద్వారా జనం ఐ మీన్ పబ్లిక్ పర్సెప్షన్లో ఒక బ్యాడ్ ఇమేజీ జగన్మోహన్ రెడ్డి గారిని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి చేసే ప్రయత్నం ఇదంతా ఒక లింకులతో ఒక ఆర్గనైజ్డ్గా కోఆర్డినేటెడ్గా జరుగుతోంది అనేది స్పష్టంగా కనిపిస్తోంది మేము చెప్పాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను మూడు అన్నిటికంటే మేము ఫస్ట్ నుంచి అడుగుతున్నది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత శివప్రకాష్ రెడ్డి అంటే వివేకానంద రెడ్డి గారి భావమరిది పార్టీ పరంగా కూడా ఆయన నాయకత్వం అక్కడ ఉన్నారు లోకస్థానికంగా వాళ్ళు హైదరాబాద్లో ఆయన నుంచి ఫోన్ పోకపోతే అవినాష్ రెడ్డి అనేవాడు వెళ్ళేవాడు అవినాష్ రెడ్డి అంది వేటు ముద్దలూరు వెళ్తున్నవాడు ఎలక్షన్ దీనికి వెళ్తున్నవాడు ఈ ఫోన్ రాగానే అక్కడికి వెళ్ళేవాడు ఫోన్ చేసినప్పుడు ఎందుకు శివప్రకాష్ రెడ్డి అవినాష్ అక్కడ బాగా వివేకానంద రెడ్డి గారి సంతకంతో ఒక రాసినట్టుగా ఉన్న ఒక లేఖ దొరికింది అందులో చూస్తే అనుమానంగా ఉంది అది సస్పీషియస్ డెత్ అని ఎందుకు చెప్పలేదు చెప్పి ఉంటే అవినాష్ రెడ్డి అక్కడికి పోయిన తర్వాత ఎలా రియాక్ట్ అయ్యాడు అనేది డిఫరెంట్ ఇష్యూ ఎందుకు చెప్పలేదు మూడు ఆదినారాయణ రెడ్డి తర్వాత సిబిఐ దగ్గరికి అటెండ్ అయ్యి ఏం చెప్పాడో బయటకు వచ్చింది ఈరోజు మీరు కూడా మీడియాలో ప్లే చేశారు ఏమన్నాడు నాకు శివప్రకాష్ రెడ్డి ఫోన్లో ఫోన్ చేసి గుండెపోటుతో బాగా చనిపోయారు అని చెప్పాడు నిన్నాడు చెప్పింది శివప్రకాష్ రెడ్డి చెప్పాడు ఇంకా బయట ఎక్కడో టీవీలో ఏదో వచ్చింది అంటున్నారు దాన్ని ఎందుకు పరిగణలేక తీసుకోరు అలాగే పిఏ అతను కృష్ణారెడ్డి ఫోన్ చేసి రాజశేఖర రెడ్డికి ఫోన్ చేస్తే రాజశేఖర రెడ్డి ఆ లేఖ బయట పెట్టొద్దు ఫోన్ కూడా ఎవరికి ఇవ్వద్దు మేము వచ్చేంత వరకు ఎందుకు దాచిపెట్టమన్నాడు దాచి వచ్చిన తర్వాత దాంట్లో ఏదైతే డిలీట్ చేసి మెసేజ్లు ఎందుకు ఫోన్ హ్యాండ్ ఓవర్ చేశారు ఇవన్నీ క్వశ్చన్లు రావాల్సిన క్వశ్చన్లు అందరూ ఎవరైనా న్యాచురల్గా అడగాల్సిందే అలాగే వివేకానంద రెడ్డి గారికి సంబంధించినంత వరకు ఆ రోజు మాకు తెలియదు పూర్తి అనుమానాలు బయట అనుకునేవాళ్ళు కానీ మొట్టమొదట బ్రేక్ చేసింది ఆ రోజు ఆంధ్రజ్యోతి ఈ హత్యకు ఇవెందుకు అవకాశాలు ఉండకూడదని వాళ్లే బయటికి తీసుకొచ్చిందే ఆ రెండో పెళ్ళి ఆ కొడుకుతో చిన్న అబ్బాయితో ఎవరితో ఫోటోలు
అంతవరకు ఎవరు బయట ప్రపంచం తెలియదు, మాకు ఎవరు కూడా చూడలే. బహుశా వాళ్ళ కుటుంబ సభ్యులు దగ్గర వాళ్ళు తప్ప ఎవరు వాళ్ళు తెలిసిండకపోవచ్చు. ఈ అవకాశం ఎందుకు ఉండకూడదని తీసుకొచ్చింది ఆంధ్రజ్యోతి ఆ రోజు. దాన్ని అంతకు సంబంధించి వాళ్ళ మధ్య విభేదాలు చాలా ముదిరిపోయినాయి, గొడవలు బాగా ఎక్కువ ఉన్నాయి అనేది కూడా దాని ద్వారానే తెలిసింది. ఆ ప్రాసెస్లో బయటకు వచ్చింది ఏంటంటే ఆయన చెక్ పవర్ కూడా తీసేశారు, కుటుంబం అంతా ఒకటిగా ఉంది, ఆయన ఐసోలేట్ పక్కకు తోసినట్టు పెట్టారు. దాంతో చాలా చిన్న అమౌంట్స్ కోసం కూడా డబ్బు కావాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది అని ఇవి కూడా బయటకు వచ్చాయి. సో ఇంకొకటి, ఎర్రగంగిరెడ్డి వాళ్ళు ఎవరో చేసిన దానికి మోటివ్ ఏంటి అనేది తీసుకొచ్చిన దాంట్లో అది చూపిస్తున్నారు. కాన్స్పిరసీకి వచ్చేసరికి నేరుగా ఇక్కడికి తీసుకురావాలి, ఆ కాన్స్పిరసీ బిల్డ్ చేసి ఇక్కడికి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాన్స్పిరసీ అంటూ జరిగితే మరి మేముందన్నట్టు పొలిటికల్గా టీడీపీ స్థానిక నాయకత్వం పై వాళ్ళ బ్లెస్సింగ్స్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో అతను లేక కుటుంబంలో ఉన్న దీనివల్లనో ఈ యాంగిల్స్ కూడా ఎందుకు చూడలేదు. ఒకటి ఇంకా మోటివ్కి సంబంధించినంత వరకు, మోటివ్కి సంబంధించినంత వరకు వివేకానంద రెడ్డి గారు మా పార్టీలో నుంచి బయటకు వెళ్ళి, పార్టీ లేదు పార్టీలో నుంచి మన కాంగ్రెస్లోనే ఉండి మా ఇక్కడ రాకుండా మంత్రిగా ఉండి విజయమ్మ గారి మీద పోటీ చేశాడు, పార్టీ నుంచి దూరంగా ఉన్నారు. తరువాత ఆయన పార్టీలోకి వస్తానంటే సాధారణంగా ఆహ్వానించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఈ పార్టీ దీంట్లో ఉండి ఇక్కడే బిల్డ్ అయి ఉంటే కనీసం ఏదో గ్రూపు అదేనని అనుకోవడం, ఈయన ఆధారంగా తీసుకుంటే సాధారణంగా తీసుకుంటేనే ఆయన ఇటు వచ్చారు. వచ్చిన రోజు నుంచి పార్టీ కోసం బాగా పనిచేస్తున్నారు, తను అవినాష్ రెడ్డి గారికి తండ్రిలాగా తను హ్యాండ్ హోల్డింగ్ చేసి అన్నిట్లో ఎప్పుడూ పక్కన ఉండేవాళ్ళు. ఈయన కూడా ఏ అడ్వైజర్ కానీ ఇరిగేషన్ రిలేటెడ్ కానీ ఇంకోటి కానీ మాకు గుర్తు చాలా చోట్ల పొలిటికల్ దీనికి సంబంధించి ఆయన అడ్వైజ్ తీసుకునేవారు. ఇవాజ్ ఓ పెద్ద మనిషిలాగా గైడ్ చేస్తున్నారు అక్కడ. అండ్ అవినాష్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు సెకండ్ టర్మ్ మళ్ళీ దాంట్లో రన్నింగ్, ఆయన సిట్టింగ్ ఎంపీ, ఆల్రెడీ దానికి సంబంధించిన ప్రచారం జరుగుతోంది, ఇంకో నెలలో ఎన్నికలు ఉన్నాయి. జమ్మలమణు అదే పని మీదనే ముందు రోజు కూడా ఆయన వెళ్ళి వచ్చారు. ఎవరు మన వివేకానంద రెడ్డి గారు, మీరు ఏ న్యూస్ పేపర్ రిపోర్ట్ వస్తున్నా అవే కనపడతాయి ఆ రోజు చూస్తే. ఇంకా ఎమ్మెల్సీకి సంబంధించి వీళ్ళు అడ్డంగా సిబిఐ దాంట్లో కౌంటర్లో రాస్తారు. ఏమని రాశారు, ఎమ్మెల్సీ శివశంకర్ రెడ్డి అస్పైర్ చేశాడు, భాస్కర్ రెడ్డి వాళ్ళు అదే కావాలన్నారు, వేరే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మన వివేకానంద రెడ్డి గారికి అని అనుకున్నారు. డిసైడ్ చేసే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి, డిస్కషన్ అందరూ ఏ ఎమ్మెల్యే రెడ్డినా మీరు రిపోర్ట్ చూసినా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు కడప వెళ్ళినప్పుడు చాలా క్యాజువల్గా ఓటు దానికి నెల రెండు నెలల ముందు ఎమ్మెల్యేలు అందరూ కూర్చున్నప్పుడు ఆ డిస్కషన్లోనే ఎవరిని పెడితే బాగుంటుంది చెప్పండి అంటే యునానిమస్గా అందరూ ఈయన పేరు ఎవరిది మన శ్రీ వివేకానంద రెడ్డి గారి పేరు చెప్పారు. దాంట్లో శివశంకర్ రెడ్డి కూడా ఉన్నాడు ఎమ్మెల్యేలతో పాటు. మళ్ళీ వచ్చిన తర్వాత అప్పుడు అధ్యక్షుడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాతో కూడా చెప్పారు, అందరూ చిన్నాయన్నే అడుగుతున్నారు చిన్నాయన్నే పెడతామని. ఈ పార్టీలో బయటకు పోయి బయట నుంచి పార్టీలోకి తీసుకుని అలాగే ఎమ్మెల్సీ యునానిమస్గా పెట్టి అక్కడ ఎవరు ప్రత్యర్థి, బీటెక్ రవి. ఆ బీటెక్ రవిని గురించి వీళ్ళు పాజిటివ్గా మాట్లాడతారు. ఇతను అఫిడవిట్ చూస్తే ఉంది, రాజశేఖర రెడ్డి చూస్తే అది 160 దీని కింద అతను చెప్పిందంతా చూస్తే బీటెక్ రవి అనే వ్యక్తి చాలా పెద్ద నాయకుడు, అతనితో పోటీ పెట్టి ఇది చేసింది కానీ ఓడిపోయాడని. మెజారిటీ మాకుంటే వాళ్ళు ట్రిక్స్ ప్లే చేసి ఇది గెలుచుకున్న సీటు అది అయితే, ఈ బీటెక్ రవి అనే అతను అప్పుడు ముందు నుంచి రాజశేఖర రెడ్డి కాంటాక్ట్లో ఉన్న వ్యక్తి అయితే, వాళ్ళు కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు, ఈ యాంగిల్ ఎట్లా సిబిఐ మర్చిపోతుంది? అసలు చంద్రబాబు నాయుడు ఆ 2-3 రోజులు ఏం చేశాడు వాళ్ళ ఫోన్లన్నీ తీసి చూస్తే తెలియదు. బీటెక్ రవి, రాజశేఖర రెడ్డి అండ్ ఆదినారాయణ రెడ్డి వీళ్ళంతా కాంటాక్ట్లో ఉన్నారు అలా చూస్తే దొరకదా? అసలు 3 నెలలు వాళ్లే ఉన్నప్పుడు అప్పుడు ఎందుకు దీన్ని పుష్ చేయలేకపోయారు? ఈరోజు వీళ్ళు ప్రశ్నిస్తున్న అవినాష్ రెడ్డి ఫోన్ కాల్ ఇక్కడికి వచ్చింది అని ప్రపంచంలో లేని కొత్త సత్యం అని కూడా చెప్పింది. ఆ రోజు కూడా అవే రికార్డే ఉంటుంది. ఆ 3 గంటలకో 4కో 4కో 5కో 6కో అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో 3కో 4కో ఫోన్ కాల్స్ ఏదైనా ట్రాన్స్ఫర్ అంటే అంతకుముందు రోజు ఉంటే చూస్తే తెలుస్తుందిగా. ఎలక్షన్ టైంలో ఈయన ఒక అర్లీ మార్నింగ్ కూర్చోని మీటింగ్లు పెట్టుకోవడం అలవాటు అంతకుముందు దొరుకుతాయి. అంటే దేర్ వాజ్ నథింగ్ ఆడ్ జరిగిన వాటిలో, ఒక నార్మల్ ప్యాటర్న్లో జరుగుతున్న వాటిలో ఇవి ఐసోలేటెడ్గా తీసి సంబంధం లేనివి. నిన్న దాంట్లో కౌంటర్ చూస్తే నవ్వచ్చు అన్నమాట. ఇవి శివశంకర్ రెడ్డి అరేజ్ చేస్తే కోర్టుకు అవినాష్ రెడ్డి పోయాడు, పోకుండా ఎందుకుంటాడు? మా పార్టీ కార్యదర్శి శివశంకర్ రెడ్డి స్థానికంగా నాయకుడు, కుటుంబానికి సన్నిహితుడు, అతను ఏమీ తెలియ సంబంధం లేని వ్యక్తి అనేది అందరం నమ్ముతున్నాం. దానికి ఎంపీ పోవడం అనేది అది ఒక
నేరస్తు దగ్గరికి వినాడు అన్నట్టు దాని కౌంటర్లో రాయడం, వీళ్ళు హైలైట్ చేయడం. శివశంకర్ రెడ్డి కొడుకు హాస్పిటల్ పెడితే ఫ్లెక్సీలు వేశారు, అందులో అవినాష్ ఫోటో వేశారు. శివశంకర్ రెడ్డి పార్టీ నాయకుడు, ఆ ఫ్యామిలీ పార్టీ ఫ్యామిలీ, దశాబ్దాల తరబడి పార్టీతో ఉన్న ఫ్యామిలీ. వివేకానంద రెడ్డి గారితో ఉన్నారు, జయశేఖర రెడ్డి గారితో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. దాని గురించి చూసే వాళ్లకు పబ్లిక్లో ఒక మెసేజ్ పోవాలి, ఏదో సమ గూడ పుట్టనే జరిగింది. మీకు ఇక్కడ కనిపించేది కొన్ని కల్పిత పాత్రలు లేదా తమకు అనుకూలంగా మలుచుకునే పాత్రలను తీసుకొని వాటినన్నింటినీ ఒక స్క్రిప్ట్ తయారు చేసి అంచెల వారీగా విడుదల చేసుకుంటూ దానికి ప్లాట్ఫామ్ ఏమో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ ఫైవ్ ఏవైతే గ్యాంగ్ ఉందో వీళ్ళు దానికి పెద్ద బ్యానర్ తట్టుకెళ్ళి అక్షరాలు వేసి దాన్ని జనం మెదళ్లలో ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగానే మీరు గమనిస్తే కోర్టులో ఏది ఉంటుందో తెలియదు. మీరు సుప్రీంకోర్టులో ఆమె సునీతమ్మ స్టేట్ మారాలనేసిన దాంట్లో కౌంటర్లో అవినాష్ రెడ్డి వైపే తీసుకెళ్తాం, దానికి సమాధానం ఇవ్వాలి. కానీ దీని వైపు పోతారు. నిన్న ఎవరు ఆ సునీల్ యాదవ్ అనేవాడు బెయిల్ పిటిషన్ వేసుకుంటే అది పక్కకు పోతుంది, వీళ్ళ మీదకి వెళ్ళిపోతారు. ఎంతసేపు ఉన్నా టు ఎస్టాబ్లిష్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి అక్కడి నుంచి మధ్యలో అక్కడి నుంచి ఫోన్ ఇక్కడికి వచ్చింది కాబట్టి భారతమ్మ పేరు తీసుకొని వచ్చేసి ఆఖరుకు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఈ కథను నడుపుకుంటూ వచ్చే కుట్ర ఏదైతే ఉందో దాంట్లో ప్రతిసారి ఒక్కొక్క అడుగు ముందుకు వేయాలని చూస్తున్నారు. ఇది పూర్తిగా కుట్రపూరితమైనది. వెనక మాస్టర్ మైండ్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా చంద్రబాబు నాయుడిది అనేది స్పష్టంగా కనిపిస్తోంది అని చెప్పడం నా ఉద్దేశం.